సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నర్సాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం నుండి మెదక్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారిన రోడ్డును కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. గతంలో రోడ్డు నిర్మాణం చేయాలని రోడ్డులో వరినాట్లు వేసి నిరసన తెలిపిన సమయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారని, కానీ నేటికీ ఆ పనులు ప్రారంభం కాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పిన అధికార పార్టీ నాయకులు నేటికీ ఎలాంటి మరమ్మతులు చేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నెల రోజుల్లోపు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఈ రోడ్డు ఎప్పుడు టెండర్ వేస్తారు, ఎప్పుడు చేస్తారు చేయాలని మేము కోరుకుంటున్నాము. లేకపోతే దీని మీద డిమాండ్ చేయగలవాడు. ఈరోజు వెల్దుర్తి మండల కాంగ్రెస్ తరఫున వెల్దుర్తి నుండి మెదక్ రోడ్డు గల్ల రోడ్ వద్ద ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదు, కనీసం తట్టెడు మట్టి కూడా పోసిన సందర్భం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లా కేంద్రంకు డబల్ రోడ్డు వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు హామీ నెరవేర్చలేదు. పోనీ సరిగదా, కనీసం ఇక్కడన్నా మెయింటెనెన్స్ వర్కులు చేసి కనీసం గుంతలు పూడ్చే పని ఏదైనా చేసిరా అంటే అది కూడా జరగట్లేదు. గత సంవత్సరం సుమారు 11 నెలల క్రితం ఇదే రహదారిపై వరినాట్లు వేసి నిరసన తెలిపి ఇక్కడ రోడ్ను పునరుద్ధరించాలన్నప్పుడు, కొన్ని రోజుల తర్వాత ఉప్పులింగాపూర్ గ్రామానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఇది టెండర్ అయిపోతుంది, తొందరలోనే పని మొదలు పెడతాం, డబల్ రోడ్డు చేస్తాం, కాంగ్రెస్ నాయకులకు ఏం పని లేదు, రోడ్ల మీద నాట్లేస్తారు అని ఇష్టారీతన మాట్లాడడం జరిగింది. అవహేళన చేసే విధంగా మాట్లాడింది. అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు సంవత్సరం గడిచినా కనీసం టెండర్లు కూడా పూర్తి కాలేనట్టున్నాయి. ఇంతవరకు ఈ రోడ్డు పట్టించుకోలేదు. ఎప్పుడు ఏ సమావేశంలో ఇక్కడ ఏది వచ్చినా ప్రతి రోడ్డు దగ్గర మీకు టెండర్లు అవుతున్నాయి, శాంక్షన్ అయినాయి, టెండర్లు అవుతున్నాయి, లేకుంటే టెండర్లు పట్టుకోవడానికి వస్తలేరు అని చెప్పే సందర్భమే తప్ప, ఇంతవరకు ఏ కొత్త రోడ్డు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వెల్దుర్తి మండలంలో ఏ కొత్త రోడ్డును వేసిరని మేము అడుగుతూ ఉన్నాం.